టిఫిన్ చేసావా? ఆ చేశానండి, ఇప్పుడే చేయగడుక్కున్నాను. నువ్వు చేసావా కాదే, నాకు చేసావా? చేయలేదండి. ఆకలాసిన పోయి చేయవే. నేను చేయనండి. అదేంది భార్యగా బాధ్యతగా మీ పనులన్నీ నేను చేసి పెడుతున్నాను, భర్తగా మీ బాధ్యతలు ఏం చేస్తున్నారని? ఇప్పుడు నేనేం చేయలేదు, నేను బాగా చూసుకున్నా, ఇంటికి ఏమేం కావాలో అన్ని తెచ్చేసినా కదా. అవన్నీ చేసినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోదండి. ఆ ముత్తేలేదో రాల్చేయ తొందరగా. మా చెల్లికి పెళ్లి చేయాలి. మీ చెల్లి పెళ్ళ? ఇప్పుడు అలా చేయకూడదు అని అనుకున్నారు కదా. చేయకూడదని అనుకున్నామండి, కానీ ఒకడేమో చాటింగ్ చేస్తున్నాడంట, ఇంకోడేమో ఇంటి ముందే లైన్ వేస్తున్నాడంట. మరి వాళ్ళకే చేయకపోయారా? ఎవరికి? అదేనే, ఆ చాటింగ్ చేసే వాడుకో, ఆ ఇంటి ముందు లైన్ వేసే వాడుకో ఇచ్చి చేస్తే మీ ఖర్చులు కూడా పెద్దగా అవ్వవు కదా. చేయొచ్చండి. ఒకడేమో ఎర్లీ మార్నింగ్ నుండి 24 గంటలు డ్యూటీ అంట. 24 గంటలు డ్యూటీ? ఇంకాపురం ఏం చేస్తాడు? ఇంకొకడు నైట్ షిఫ్ట్లు తప్ప ఇంకేం పని చేయడంట. నైట్ డ్యూటీలా? అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు? ఒకడేమో ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాడు, ఇంకోడేమో ప్రతి ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తాడు. అందుకే కొంచెం భయంలో పెడదామని మన ఇంటికి రమ్మన్నా. దాన్ని భయపెట్టడానికి తీసుకొస్తున్నట్లేదు, నన్ను భయపెట్టడానికి తీసుకొస్తున్నట్టుంది. వెళ్ళండి, వెళ్ళి నా చెల్లిని తీసుకొని రండి. అబ్బా లొకేషన్ పంపివే వస్తుంది. అయ్యో నా చెల్లికి అవన్నీ తెలియదండి, నా చెల్లి చాలా అమాయకురాలు. ఒసే ఇప్పుడే కదా ఒకరితో చాటింగ్, ఒకటి ఇంటి ముందే లైన్ వేస్తున్నాడు అన్నావు. నేను పని మీద నాకు ఆకలేస్తుంది, వెళ్ళి టిఫిన్ పెట్టవే. లొకేషన్ పంపిస్తే వచ్చేస్తుంది లేవే. మీరు ఇప్పుడు తీసుకొస్తారా లేదా? ముందు ఆకలేస్తుంది, వెళ్ళి టిఫిన్ పెట్టిపోయే. మీరు ఇప్పుడు తీసుకొస్తేనే వండుతా, లేకపోతే లేదు. ఒసే నీ చెల్లి ఇంటికి రాయ లేకుండా ఎల్లి గట్టి పని అవుతుంది. అలాంటిది ఇంటికి రాలేదా? అబ్బా హాయ్ బావా. అమ్మయ్య వచ్చేసావా? ఇంక దీని దగ్గర టిఫిన్ చేపించుకుని తినొచ్చు. హాయ్ అండి. వసే ఎవడీడు? ఇతను ఎవరో నాకు తెలియదు బావా. ఎవరు కావాలండి మీకు? ఏం లేదండి, పక్కింటి అడ్రస్ కనుకోవడానికి వచ్చానండి. పక్కిళ్ళని మీరే అంటున్నారుగా, పక్కింటికి వెళ్ళి అడగండి. పాపం ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నాడు. ఏమండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఏం బావా, డెలివరీ తెచ్చా అనుకున్నావా? డెలివరీ బాయ్ తో వచ్చా అనుకున్నానే. లవర్ బాస్ ఏంటే బ్రెడ్ ముక్క దొరికిన కుక్క పిల్లలాగా అట్టవాసన చూస్తున్నావు చెల్లిని? అబ్బా మీరుండండి. ఏంటి, నువ్వు స్నానం చేయలేదా? నాన్న నాతో సరిగ్గా మాట్లాడకుండా తిడుతున్నాడు అక్క. దారిని పోయి వాళ్ళందరితో చాటింగ్ చేస్తా ఉంటే వాయించి పనికి వాతలు పెట్టక మీ నాయన సరిగ్గా మాట్లాడలేదు అంతే నీతో. అబ్బా మీరుండండి. అయితే ఏంటి నీకు స్నానం చేయడానికి? నాన్న నాతో సరిగ్గా మాట్లాడేంత వరకు నాకు నేను శిక్ష వేసుకుంటున్నాను అక్క, స్నానం చేయకూడదని. అది నీకు శిక్ష ఎందుకు అవుద్ది? ఇంట్లో ఉన్నావు కాబట్టి మాకు శిక్ష అవుద్ది. గానీ అయినా 10 రోజులు తినకుండా ఉండడం, 10 రోజులు మాట్లాడకుండా ఉండడానికి ప్రతిజ్ఞ చేస్తారు, గానీ ఇదేంటి మా ప్రాణానికి? ఏమండి, పక్కింటికి వెళ్ళి పక్క నీళ్ళు అడిగానండి, అది కాదని చెప్పారండి. పక్కింటి పక్కిల్ల? అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలండి? సిటీలో రాసింది చదవండి. అడ్రస్ ఉన్నప్పుడు అడ్రస్ చూపించాలి, కానీ పక్కింటిల్లు పక్కోడిల్లు అంటారేంటండి? తెలంగాణ హైదరాబాద్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి రోల్ నంబర్ 44. ఏవండి ఈ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టున్నాడండి, ఏదో ఒకటి పంపించేయండి. తెలుసు హాస్పిటల్ కదా, మీరు వెళ్ళాల్సింది హాస్పిటల్ అంటారంటే పక్కింటికి వెళ్ళాలంటే. అదేనండి, తెలంగాణ హైదరాబాద్ పిచ్చి ఆసుపత్రి పక్కనే కదా మీరు వెళ్ళాల్సింది. ఇంట్లో రాళ్ళు లేవండి, ఇంట్లో లేడీస్ ఉన్నారండి, బయట పదం పదండి. ఎక్కు బ్రో. దిగు బ్రో, దిగు. ఆ బ్రో, ఇక్కడ నుంచి బస్సు వెళ్ళిపోయారంటే పక్కింటికి వెళ్ళిపోవచ్చు. అదేనండి, నా నుంచి అడిగింది, ముందుగా చెప్పి వెళ్ళిపోయాను కదా. ఇది అమ్మ ఇంత దూరం ఉన్నాం కదా, ఇటు మనల్ని ఏం చేయలేడు. ఇలా కాదు, మెంటల్ నా కొడక, ఇంటికాడ ఆడలున్నారు గమ్మున్నా. పోరా పోరా, నువ్వు ఏడకపోతావు పోరా, పక్కింట్లో కాబట్టి ఎదురులో పోరా. నన్ను మెంటల్ ఆడంటావా? అమ్మయ్య ఎట్టో కొట్ట పిచ్చోని తప్పించుకొచ్చి మనకి ఇంటికి టిఫిన్ చేయాలి. ఒసే ఇప్పటికైనా టిఫిన్ చేయవి, ఆకలేస్తుంది. చేసేసానండి. ఈ సరైనా నువ్వు తినడానికి చేసావా, నేను తినడానికి చేసావా? మీకు మా చెల్లికి ఇద్దరికి చేసి పెట్టేశానండి. అమ్మయ్య వెళ్ళి తినేద్దాం. ఎక్కడికండి? తినడానికి వెళ్తున్నాను, ఆకలి చంపేస్తుంది. అయ్యో మీ వాలకం పిచ్చి పిచ్చిగా ఉందండి, ముందు ఫ్రెష్ అయ్యి వస్తే ప్రశాంతంగా కడుపు నిండా తినొచ్చు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే, మా మెంట్లోతో పడలేకపోయా, దానికి తోడు నీ చెల్లి ఒకటి నువ్వు ఒకటి. ఇలా అంటే జుట్టు పెరగద్దంట. ఏమే టిఫిన్ పెట్టవే, వంటింట్లో మీరే వెళ్ళి పెట్టుకుని తినండి. ఓడి అమ్మ, దీని బద్ధకం బందరి దొడ్లో ఉన్న బర్రీ కూడా ఉండదు. గట్టిగా ఒక 20 ఇడ్లీ తినేయచ్చు ఇప్పుడు. లేదండి, ఇడ్లీలన్నీ దీని చెల్లిన పని అవుతున్నాయిందే. ఏమీ లేవు లోపల, ఇడ్లీలన్నీ దీని చెల్లిన పని అవుతున్నాయిందే. ఏమీ లేవు లోపల, లాస్ట్ ఇడ్లీ కూడా నాదే. ఒసే ఆ ఒక్క ఇడ్లీ నాదేనే. ఒసే వద్దే వద్దే వద్దే. ఏం
బా 11 కే లేచేసావు రాత్రి త్వరగా పడుకునేసానక్క పైగా మీ ఇంట్లో ఉన్నాను కదా మన ఇంట్లో లేను కదా అందుకే ఎర్లీ మార్నింగ్ 11 కే లేచేసాను వన్ అవర్ లో రెడీ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటాను వేడి వేడిగా తింటావని ఇంకా వండడం కూడా స్టార్ట్ చేయలేదు బావకి ఎలాగో ఆఫీస్ కెళ్ళక్కర్లేదు వర్క్ ఫ్రమ్ హోమే కదా ఆయన పని ఆయన చూసుకుంటుంటాడు మనల్ని అసలు పట్టించుకోడు ఇంతకు ముందు 9:30 కైనా లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తే 10:30 కైనా తినేవాడిని ఇది వచ్చే దగ్గరికి లంచ్ టైం లో బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది ఇచ్చిన బతుకు చప్పా పెట్టుకున్న ఆర్టీసీ బస్ ఎక్కొచ్చేసటమా నేను మార్కెట్ కి వెళ్తా ఉన్నానరా మీ ఊరు బస్ కనిపించింది సరే పిల్లల్ని చూస్తామని బస్ ఎక్కి వచ్చేసా ఊరు బస్ కనబడింది కదా అని చెప్పి బస్ ఎక్కొచ్చేస్తా మంచి మంచి కట్టబట్టలు మమ్మీ నా బండకు ఏమ మానవా ఎవత్తిది వీడేమైనా రెండో పెళ్లి చేసుకొచ్చాడా ఏంది అన్ని వీడికి వీళ్ళ తాత పోలికలే దేవుడి దయ వల్ల మా ఆయనకి రాలా మావిడి తోటలో మావిడి ముట్టి లాగుంది ఇదెట్ట మరదలైందిరా నీక ఇది నా చెల్లెలు నా చెల్లెలు ఆ వచ్చేసింది ఎర్రతోలు సూర్పణక్క నా బకెట్ తీసేస్తావా అక్కా ఏంటి చూడక్కనే నీళ్ళ కోసం బకెట్ పెట్టుకుంటుంటే కాలుతో తన్నేసింది మనం చాలా మర్యాదస్తులం కదే బకెట్ ని కాలుతో తన్నకుండా ఇలా తీసుకుని ఇలా విసిరేయాలి నాకు 25 ఏళ్ల అనుభవం ఉందే నాకు పెళ్ళయి 25 రోజులు అయింది అరే అరే రే ఏం నీళ్ళు ఊళ్ళోకి నీళ్ళ కర వచ్చి వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు అట్టగొట్టుకుంటారు అరే అరే మా ఏమైంది మా నేను బకెట్ పెట్టుంటే ఈ మామిడి ముట్టిది బకెట్ తీసేసి దాని బకెట్ పెట్టిందిరా మీ అమ్మ దాన్ని కాల్తో దానేసింది అబ్బా మీరు ఎప్పుడైనా కొట్టుకోండి నాకు వాటర్ ఇస్తే నేను ఆఫీస్కి వెళ్ళిపోతా నాకు లేట్ అయిపోతుంది జరగను మా ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళ దెబ్బకి వాటర్ కూడా రావట్లా అక్క అక్క నాకు బెంగళూరులో రేపు ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది నాకు జాబ్ వస్తే ఇంకా బెంగళూరులోనే అయ్యో అదేంటి నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతున్నావా అంటే ఇక్కడ ఉండట్లేదా నాన్నేమో ఇక్కడ ఉండమని పంపిస్తే నువ్వేంటో జాబ్ వచ్చిందని అట్టు వెళ్ళిపోతున్నావు ఇంకా జాబ్ రాలేదు కదా అక్క వచ్చాక వెళ్తా లేకపోతే వెళ్ళాను కదా కాదులే ఎవరో గట్టి కోరుకున్నట్టున్నారు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అక్కని చులకనగా చూస్తే వాళ్ళ జాతకాలు మారిపోయి పాపాలు పండిపోతాయి మళ్ళీ మొదలు పెట్టింది మా ఆ నాశనం అయిపోయే పాపాలు దోషాలు రాయలే గాని ఊరికి టికెట్ బుక్ చేస్తాను పా నువ్వు ఊరికి పోదుపా ఏందిరా నిన్నగాక మొన్న వస్తే నన్ను ఊరికి పంపిస్తానంటున్నావు ఆ పిల్లేదో బెంగళూరు బాద్దంట ఆ పిల్లని పంపించు పోయే వాళ్ళని పంపించకుండా ఉంటానన్నోళ్ళనేమో పంపిస్తున్నావు అవునా మనకు ఒక్క ఊరికి వెళ్ళిపోయినా కూడా ఓకే మొత్తం ప్రజలంతా తగ్గిపోతుంది ఏమే ఇప్పుడే అలవే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటది ఆర్టీసీకి త్వరగా వెళ్ళిపోవచ్చు ఓసే నేను ఎవరో పట్టుకోలేదు ఈ సినిమా ఎఫెక్ట్ దేనికి